హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో నా వంట ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కూర పొడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు నేను నాలుగు కట్టల కూరను తీసుకొని మంచిగా కడిగి వీటిని ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు నీడలో ఆరబెట్టాను ఈ విధంగా గలగలలాడుతూ సౌండ్ వచ్చే వరకు మనం మొత్తం ఎండనివ్వాలి ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర చింతపండు శనగపప్పు ధనియాలు మినప్పప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఆయిల్ కొద్దిగా మెంతులు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మనం ఆరబెట్టుకున్న ఈ పుండి కూర ఉంది కదా దాన్ని మొత్తం వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక జాలిలో దాన్ని జల్లించుకోవాలి అందులో మనకి ఏమైనా పుల్లలు అవి ఉంటే అవన్నీ తీసేయాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ కూర పొడిని మనం అందులో వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకు ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందనమాట ఒకవేళ మనం కింద మంట ఉంచి మనం ఇలా వేయిస్తే ఆ పొడి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొడిని అందులో వేయాలి ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో మనం తీసుకున్న మినుపప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర ధనియాలు మెంతులు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇందులో మనం తీసుకున్న మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఈ చల్లారిన పప్పులను వీటిని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి అందులో మనం నూనెలో మగ్గించి ఉంచుకున్నాం కదా ఆ పుండి కూర పొడిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టిన తర్వాత అందులో మనం తీసుకున్న చింతపండు రెక్కల్ని వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ సరిపోతే మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా మనకు కావలసిన పుండి కూర పొడి రెడీ అయింది దీన్ని మనం ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి